వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మన ఫోన్లో డిలీట్ అయిన కాంటాక్ట్స్ ని ఎలా రికవరీ చేయాలి అని చెప్పి వీడియో ద్వారా మనము తెలుసుకోబోతున్నాం. అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ఎనబుల్ చేసుకోండి. సో అలా ఎనబుల్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, లేదంటే మీకు వీడియో అప్డేట్స్ అయితే రావు. సో ప్రజెంట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. డిలీటెడ్ కాంటాక్ట్స్ ని మనం రికవరీ చేయడానికి మనం మన ఫోన్లో గూగుల్ కాంటాక్ట్స్ యాప్ను అయితే అందరూ యూజ్ చేస్తుంటారు. అయితే ఆ కాంటాక్ట్ యాప్లోనే మనము కాంటాక్ట్స్ని డిలీట్ అయితే చేస్తుంటాం, కానీ మళ్ళీ రికవరీ చేయాలంటే ఆ కాంటాక్ట్స్ యాప్లో ఇలాంటి సెట్టింగ్ అయితే మనకు కనిపించదు, అది డిలీట్ అయిపోయిందని చెప్పి అనుకుంటాం. కానీ ఏంటంటే మనం మన ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా మనం గూగుల్ అకౌంట్తో మనం రన్ చేస్తుంటాం, కాబట్టి మనం ఫోన్లో డిలీట్ చేసినప్పటికీ అది కంప్లీట్గా అయితే డిలీట్ కాదు, అది మన గూగుల్ అకౌంట్లో అంటే సర్వర్లో సేవ్ అయి ఉంటాయన్నమాట. అయితే ఇది ఎవరికి అంటే ఎవరైతే గూగుల్ కాంటాక్ట్స్ యాప్ యూజ్ చేస్తారో వాళ్ళకు మాత్రమే గూగుల్ కాంటాక్ట్స్ అన్నీ అంటే ఈ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఈ గూగుల్ కాంటాక్ట్స్ యాప్ ద్వారా గూగుల్ సర్వర్లోకి వెళ్ళిపోయి అక్కడ సేవ్ అయి ఉంటాయి. సో అలా మనము రికవరీ చేయడానికి అంటే మన ఫోన్లో డిలీట్ చేసిన కాంటాక్ట్స్ని రికవరీ చేయడానికి గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి అయితే మనం రికవరీ చేయడానికి అయితే ప్రాసెస్ ఉంటుంది. సో ప్రాసెస్ ఎలా చేస్తారనేది ప్రజెంట్ మనం వీడియోలో అయితే చూద్దాం. అయితే దీనికోసం మన మొబైల్లో అయితే మనము ఈ ప్రాసెస్ అంతా చేయలేము, ఎందుకంటే మొబైల్లో చేస్తే మనకు అంటే ఇది బ్రౌజర్ ద్వారా చేయాలి కాబట్టి మొబైల్లో మొబైల్ వర్షన్ సంబంధించిన ఈ లాగిన్ అయ్యి ఓపెన్ అవుతుంది. సో మనం డెస్క్టాప్ వర్షన్ అనేది మనకు ఓపెన్ కావాలి కాబట్టి పర్ఫెక్ట్గా మొబైల్లో అయితే చేయలేము రికవరీ. కాబట్టి నేను పీసీ ద్వారా అయితే ఈ ప్రాసెస్ అంతా నేను చూపిస్తున్నాను. దీనికోసం మనం ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఈ బ్రౌజర్లో మన జీమెయిల్ సంబంధించిన లాగిన్ని అకౌంట్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ నేను నా జీమెయిల్ అకౌంట్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన గూగుల్లో ఇలా అంటే జీమెయిల్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో మన ప్రొఫైల్ పిక్ పక్కన అంటే మన డిపి పక్కన ఇక కొన్ని డాట్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ డాట్స్ పైన మనం మౌస్ కర్సర్ తీసుకెళ్ళినట్టయితే ఇక్కడ గూగుల్ యాప్స్ అని కనిపిస్తుంది. సో దీనిపైన మనం క్లిక్ చేస్తే మనకు ఇంకా కొన్ని గూగుల్ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. సో దీంట్లో కిందికి వెళ్ళి చూసినట్టయితే కాంటాక్ట్స్ అని ఒకటైతే కనిపిస్తుంది. సో ఈ కాంటాక్ట్స్ పైన క్లిక్ చేస్తే మనం ఇంకొక ట్యాబ్లో ఈ కాంటాక్ట్స్ సంబంధించిన అంటే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన విండో అయితే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకు అంటే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా లిస్ట్ వైజ్ దీనిలో కనిపిస్తాయి. సో దీంట్లో మనం చూసినట్టయితే ఆప్షన్స్ ఇక్కడ కాంటాక్ట్స్ కనిపిస్తాయి, ఫ్రీక్వెంట్లీ యూజ్ మన కాంటాక్టెడ్ పర్సన్స్ ఎవరు ఉంటారో సో ఆ కాంటాక్ట్స్ కనిపిస్తాయి. ఒకవేళ డూప్లికేట్ కాంటాక్ట్స్ ఉంటే మెర్జ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. ఏమైనా లేబుల్స్ కనిపిస్తాయి, మన లేబుల్స్ క్రియేట్ చేసుకుంటే లేదంటే మనం కాంటాక్ట్స్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకొని కూడా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ కాంటాక్ట్స్ అన్ని ప్రింట్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇలా ఇంకా కిందికి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ బిన్ అని ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ బిన్ అంటే ఏంటంటే మన ఫోన్లో మన కాంటాక్ట్స్ డిలీట్ చేసినప్పుడు అంటే మొబైల్ నంబర్స్ మనం డిలీట్ చేసినప్పుడు ఇవి ఈ బిన్లోకి వచ్చి సేవ్ అవుతాయి అన్నమాట. సో ఇలా సేవ్ అయిన కాంటాక్ట్స్ అన్ని బిన్ పైన క్లిక్ చేస్తే నా ఫోన్లో నేను ఏవైతే కాంటాక్ట్స్ డిలీట్ చేశానో అవన్నీ ఇక్కడ బిన్లో కనిపిస్తున్నాయి. సో మీ ఫోన్లో కూడా మీరు డిలీట్ చేసిన కాంటాక్ట్స్ అన్నీ ఇలా బిన్లో అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఈ కాంటాక్ట్స్ని రికవరీ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ కాంటాక్ట్ అంటే ఏ కాంటాక్ట్ నెంబర్ని రికవరీ చేయాలనుకుంటారో సో దాని ముందు ఇక్కడ దాని ముందు ఇలా ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది, ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఆ బాక్స్లో మనం టిక్ చేసినట్టయితే అది సెలెక్ట్ అవుతుంది. సో ఈ సెలెక్ట్ అయిన కాంటాక్ట్ని ఇక్కడ పైన చూసినట్టయితే రికవర్, డిలీట్ ఫర్ ఎవర్ అండ్ టూ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. అయితే ఒకవేళ దాన్ని కంప్లీట్గా డిలీట్ చేయాలనుకుంటే అంటే మనం ఈవెన్ మన గూగుల్ సర్వర్లో కూడా ఉండకుండా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ ఫర్ ఎవర్ పైన క్లిక్ చేయవచ్చు. లేదు ఇది మీ కాంటాక్ట్ పొరపాటున డిలీట్ అయింది, ఈ కాంటాక్ట్ మళ్ళీ మీకు అవసరం అనుకుంటే ఈ రికవర్ పైన క్లిక్ చేయవచ్చు. సో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ రికవర్ పైన క్లిక్ చేసిన ఈ కాంటాక్ట్ నెంబర్ మళ్ళీ మీ ఫోన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇలా ఏవైనా కాంటాక్ట్స్ పొరపాటున డిలీట్ చేసినా లేదా మీరు కావాలని డిలీట్ చేసినా అది మళ్ళీ మీకు అవసరం అనుకున్నప్పుడు మనం ఈ ప్రాసెస్ ద్వారా అయితే వాటిని మనం రికవరీ చేసుకొని మళ్ళీ యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట.
సో ఇది డిలీట్ అయిన కాంటాక్ట్స్ ని రికవరీ చేయడానికి ప్రాసెస్ అన్నమాట. సో చాలా మంది మొబైల్లో చేద్దామని ట్రై చేస్తుంటారు, కానీ మొబైల్లో అయితే సక్సెస్ అయితే కాకపోవచ్చు. కాబట్టి పీసీ ద్వారా మాత్రమే ట్రై చేయండి మీ కాంటాక్ట్స్ ని, అంటే మీ కాంటాక్ట్స్ ని రికవరీ చేసుకోవడానికి. సో ఇది ఎవరైతే కాంటాక్ట్స్ డిలీట్ అయినని చెప్పి ఇబ్బంది పడతారో సో వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది కొత్త ఫోన్స్ యూజ్ చేస్తారు, అంటే కొత్త ఓల్డ్ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని న్యూ ఫోన్లోకి కావాలనుకుంటున్నారు. సో అలా కావాలనుకున్నప్పుడు నా కాంటాక్ట్స్ అన్ని పోయాయి అని చెప్పి వాళ్ళు బాధపడుతుంటారు. సో అలా వాళ్ళు బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే ఆ ఫోన్లో అంటే ఓల్డ్ ఫోన్లో ఒక్కసారి కాంటాక్ట్స్ అంటే గూగుల్ కాంటాక్ట్స్ యాప్ యూజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ యాప్ ద్వారా మీ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా గూగుల్ సర్వర్లోకి వెళ్ళిపోతాయి. సో ఆ గూగుల్ సర్వర్లో ఉన్న నెంబర్స్ అన్నీ నెక్స్ట్ టైం మీరు న్యూ ఫోన్ పర్చేజ్ చేసినప్పుడు మీ ఈమెయిల్ ఐడితో దాంట్లోకి లాగిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. లేదంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనే ఫీచర్ కూడా ఉంటుంది, మీ ఓల్డ్ ఫోన్ నుంచి కూడా ఇంపోర్ట్ చేసి అంటే ఎక్స్పోర్ట్ చేసుకొని తర్వాత న్యూ ఫోన్ నుంచి వాటిని ఇంపోర్ట్ చేసుకొని కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. బట్ మన కాంటాక్ట్స్ అన్నీ డిలీట్ చేసినవి కూడా ఎక్కడికైతే పోవు, గూగుల్ సర్వర్లోనే ఉంటాయి. ఈ గూగుల్ లాగిన్లోకి అంటే సర్వర్లోకి మనం లాగిన్ అయిపోయి డిలీట్ ఫర్ ఎవర్ అని క్లిక్ చేస్తేనే కంప్లీట్గా రిమూవ్ అయితే అవుతాయన్నమాట. సో ఇది డిలీట్ అయిన కాంటాక్ట్స్ని మనం రికవర్ చేయడానికి ప్రాసెస్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.